కాదు ఇందులో ఎనర్జీ, ఇందులో ఒక జోష్, ఇందులో ఒక హుషారు కలుపున్నది కాబట్టి మా మగాళ్ళందరి తరపు నుంచి ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఏది ఈటీవీ రోజు 12 గంటలకు వచ్చే షో ఆడవాళ్ళు మీకు జోహార్ దాని గురించి ప్రమోషన్ చేసుకుంటున్నాను. లేదు జనరల్ గా మైండ్ నుంచి అంటే మనసు నుంచి వచ్చింది, పర్ఫార్మెన్స్ బాగుండే కాబట్టి ఈటీవీ 12 గంటలకు వచ్చే షో గురించి కాదు, ఆడవాళ్ళు మీకు జోహార్ నిజంగానే చెప్పి ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్నావు కదా, మేము సాటిస్ఫై అయిపోయాం. ఇంకో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి, ఆమె రియల్ లైఫ్ తీసుకొచ్చింది. సుజాత నిజంగా రాకేష్ ఎప్పటి నుంచి అయితే పరిచయం ఏందో అంటున్నాడు. బా చేశారు. అయితే దీని గురించి నేను ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెప్దాం అనుకున్నాను కానీ అందరు సూపర్ గా చేశారు. అందులో సుజాత స్పెషల్ గా అయితే నభుతో నభ్యవిషతి ఈ ఒక్క మాటతో, ఈ ఒక్క మాటతో. ఏంటి సుజాతని భూతం అన్నావా? భూతం లేదు, నా భూతం నా భవిష్యత్తు అన్నా. అంటే ఆడి భవిష్యత్తులో భూతంలాగా వస్తుంది అంటే. అండ్ మా కావ్య గారు వచ్చినప్పుడు అయితే మొత్తం అందరం డాన్స్ చేసాం. ఎప్పుడు వస్తావు? నీ గురించి ఇంకా అక్కడ 4 పంచులు 4 స్కిట్లు వేస్ట్ చేస్తున్నాయక్క. హలో, ఇప్పుడు నేను పంచు తీసుకునే స్టేజ్ నుంచి వేసే స్టేజ్ కి వచ్చాను, పోయి కూర్చో. ఓ మై గాడ్. Fantastic. మనం ఎంత డాన్స్ చేసినా మోనికా డాన్స్ బీట్ చేయగలుగుతాం. కష్టం. ఫస్ట్ స్టార్టింగ్ అఖండ డాన్స్. జై బాలయ్య. అందరినీ కవర్ చేయాలి నువ్వు. అందరినీ కవర్ చేస్తా వస్తున్నా, మెల్లమెల్లగా వస్తున్నా కదా. మెల్లగా వస్తా. నీలిమ గారు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అబ్బాయిలు అలా కూర్చొని చూసారు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోతుండే. ఆవిడ ఒక్కడే వచ్చి టిన్ 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 ఇది
అద్భుతంగా ఉండే. కానీ నీలిమ గారు, శ్రీకర్ గారు మీ లవరా లేకపోతే హస్బెండా లేకపోతే చైల్డ్హుడ్ ఫ్రెండ్? చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే చైల్డ్హుడ్ అప్పుడు, ఇప్పుడు ఫ్యూచర్ లో? ఫ్యూచర్ లో మేబీ ఏదైనా అవ్వచ్చు. అలాంటివి కాదురా అడగాల్సింది. ఇప్పుడు భానుమతి గెలుస్తుందా నీలిమ గెలుస్తుందా? ఆబ్వియస్లీ నీలిమ గెలుస్తుంది. ఓ అర్థమైంది కదా. కానీ భయ్యా మీదేదో క్లారిటీ. ఏంటి ఏంటి క్లారిటీ? శతమానం భవతిలో చాలా మంది చూసేది మీ ఇద్దరు క్లారిటీ కోసం. ఓకే, తొందరగా ఇప్పిస్తే బాగుంటుంది. ఆ క్లారిటీ గురించి మా డైరెక్టర్ గారిని కనుక్కొని చెప్తాను అండి. తొందరలో క్లారిటీ రావాలని కోరుకుంటున్నాను. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్.